हाई फ्रेंड्स, वेलकम टू एंडेसारी क्रिएशन्स। इंको अंदमैन ब्लौज डिजाइन ए विधंगा चेयालो चूपिस्तानु। मीलो एवरैना आरी हैंडलूम क्लासेस जॉइन अव्वाली अन्ना, ट्रेसिंग प्रिंट पेपर्स कावाली अन्ना, आरी वर्क संबंधिंचिन मेटीरियल्स कावाली अन्ना, स्क्रीन पैन कनिपिस्तुन्न नंबर की वाट्सअप चेयंडि। इक्कड़ नेनु फैब्रिक ग्लू अप्लाई चेसि राउंड कुंदन्स नी, ड्रॉप शेप लो उन्न कुंदन्स अन्नीटिनी स्टिक चेस्तुन्नानु। इवि ओक 15 मिनट्स ड्रई अयिन तर्वात मनं वर्क अनेदि चेसुकोवाली। తర్వాత బార్డర్కి ట్రయాంగిల్ షేప్ లాగా ఉంది కదా, ఇక్కడ నేను 2 లైన్స్ జరీ థ్రెడ్ యూస్ చేసి చైన్ స్టిచ్ వేస్తున్నాను। తర్వాత సిల్క్ థ్రెడ్ యూస్ చేసి ఆల్టర్నేటివ్ కలర్స్ మనం లోడ్ స్టిచ్ అనేది చేసుకోవాలి। పైపింగ్ థ్రెడ్ కి బదులుగా నేనే 1 లైన్ నార్మల్ చైన్ స్టిచ్ వేసి దాని మీద నుంచి లోడ్ స్టిచ్ అనేది చేస్తున్నాను। सेम पिकॉक बॉडी ने कूडा मनम सिंपल लोड स्टिच मादरिगा फिल चेसुकोवाली। తర్వాత కుందన్స్ చుట్టూ మనం 2mm షుగర్ బీడ్స్ ని 1 లైన్ స్టిచ్ చేసుకోవాలి। ఎక్కడెక్కడ కావాలో మనం బీడ్స్ అన్నిటిని ఇదే విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ట్రయాంగిల్ షేప్ చైన్ స్టిచ్ వేసుకున్నాం కదా, దానిపైన కూడా 2 బీడ్స్ ని మనం స్టిచ్ చేసుకోవాలి। ఇక్కడ ఈ డ్రాప్ షేప్ కి 2mm బీడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత 1 లైన్ స్టోన్ చైన్ స్టిచ్ చేసుకొని మళ్ళీ 2mm షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకొని అప్పుడు చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి। ఫైనల్ గా నేను జెరీ థ్రెడ్ యూస్ చేసి బోర్డర్ లా చైన్ స్టిచ్ వేసేస్తున్నాను। ఇక్కడ ఐ కోసం నేను ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి కుందన్ని స్టిక్ చేశాను।
సేమ్ ప్యాటర్న్ ఫాలో అయిపోతూ బార్డర్ లాగా నెక్ చుట్టూ వేసేసుకొని హ్యాండ్స్ పార్ట్కి ఇలా పికాక్ వేసేసుకున్నారనుకోండి, మీకు సింపుల్గా చాలా అందమైన బ్లౌజ్ డిజైన్ ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇది బ్యాక్ నెక్ డిజైన్, ఇదేమో హ్యాండ్స్ పార్ట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. యారీ మెటీరియల్స్ కావాలి అన్నా, ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలి అన్నా, ట్రేసింగ్ ప్రింట్ పేపర్స్ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్.